నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? ఎదుగు పొదుగు లేని విధంగా అనిపిస్తుంది. ఎందుకు జల సంక్షేమ పథకాలను ఇస్తున్నాడని చెప్తున్నాడు కదా ఆయన? అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కానీ ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు సంవత్సరానికి ఒక్కొక్క పథకం యొక్క పేరును బట్టి ఒక 10,000 రూపాయలు మినిమం ఒక కుటుంబానికి ఇస్తున్నారు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పేరుతో. కానీ ఆ పథకం అందుకున్న ఇంట్లో ఎక్కడ కూడా నిలచేటప్పటికీ అప్పు చేసే పరిస్థితి లేకుండా లేదు సామాన్య పేద కుటుంబాల్లో. మనకి వచ్చే ఉదాహరణకి ఒక పథకం ద్వారా ఒక 10,000 రూపాయలు ఇంట్లోకి వస్తే ఆ నిత్యవసర వస్తువులు పెరిగే రేట్లు బట్టి అతను రోజువారీ సంపాదన నెలవారి సంపాదనలో పన్నుల రూపంలో 3,000 రూపాయలు చొప్పున వేసుకుంటే నా సంవత్సరానికి వచ్చి 36,000 రూపాయలు ఇస్తుంది. అంటే ఆ 36,000 రూపాయలు 10,000 పోతే 26,000 రూపాయలు సామాన్యుడి పైన నడ్డి విరిగినట్టే కదా. బాగా మొన్న గడప గడపకి తిరిగారు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా తిరుగుతున్నారు. ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 2 లక్షలు 5 లక్షలు కూడా లబ్ధి చేకూర్చుందని చెప్పి పాంప్లెట్లు ఇచ్చిన పరిస్థితి కదా. ఆ విషయాలు అనేది ఇప్పుడు ఎలా ఉండదంటే ఒక సామాన్యుడు నోరు తెరిచి జరుగుతుంది అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగే ఈ వ్యవహార శైలిని వివరిస్తే వాడి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగులు అంటే ఆ పార్టీ కింద పనిచేస్తున్న కార్యకర్తల ద్వారా వాడి కుటుంబం ఇబ్బందులు పడుతున్న భయప్రాంతంలో ఉండటం వల్ల ఈరోజు ఎవరో ఒకరు చెప్పలేరు. సో ఇప్పుడు కొద్దో గొప్ప గణం ఇప్పుడు నేను కూడా దీని గురించి స్పష్టంగా చెప్పాలని చెప్పే ధైర్యం నాకున్నా. నేను రోడ్డు మీద బ్రతుకుతూ తిరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలుగా ఒకవేళ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మా ఇంటి మీదకి వస్తే సమాధానం చెప్పుకునే ధైర్యం ఇంట్లో సభ్యులకు కూడా ఉండాలి. కాబట్టి కొన్ని ఇలాంటి ప్రశ్నలకి వాస్తవాన్ని చెప్పలేము. అంటే నిజంగా బెదిరిస్తున్నట్టు కనిపిస్తుందా మీకు బయట? అమ్మాయి ఎవరిని బెదిరించట్లేదు, వాస్తవాలు చెప్తున్నామని చెప్తున్నారు కదా. పర్టికులర్ వైసీపీ పార్టీ అనే కాదు, ప్రజెంట్ ఇప్పటి వరకు అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రాన్ని దేశాన్ని ఇప్పటివరకు పరిపాలించి పరిపాలిస్తున్న పార్టీలో ఇలాంటి సన్నివేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ పర్టికులర్ ఒక పార్టీ అని కాదు. అయితే ప్రధానంగా ఈ 4 ఏళ్లలో ప్రతిపక్షాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నట్టు వినిపిస్తుంది, వాస్తవమేనా? వాస్తవమేనంటే మరి మాతో పాటు మరి మాకు మీరే చూపిస్తున్నారు, మీ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. అసలు ఇలా వాస్తవమైన మీరు ఒక సామాన్యుడు అది అపహాస్యం, అది హాస్యం, అది హాస్యాస్పదం. ఎందుకంటే అది మాకు ప్రజలకు మీరు మీడియా అంటే ఒక వాస్తవాన్ని చూపించాలి. మరి మీరు చూపించారంటే అది వాస్తవాన్ని మేము అనుకోవాలి కదా. మరి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ఏమని సంబంధం చెప్పాలి? మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, ఇందాకే అన్నారు మీరు కొద్దిసేపటి క్రితమే మా ఇంట్లో ధైర్యం ఉండాలి, మా ఇంట్లో అంటే దాడులు జరుగుతున్నా ఒప్పుకున్నట్టే కదా. దాడులు జరుగుతున్నాయని లేదు సార్, మీరు గమనించాలి. మరొకసారి నాకు ఇందాక చెప్పి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి విషయాల్లో కొన్ని వాస్తవాలు చెప్పేటప్పుడు ఈరోజు వాస్తవాన్ని గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాస్తవాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అవాస్తవాన్ని స్వాగతించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కానీ ఒకదాన్ని వ్యతిరేకించే వాళ్ళు కనుక ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇంట్లో ఎవరు ఉంటారు? కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు కొట్టేస్తారు, నరికేస్తారని కదా. వాళ్ళు అడిగేటప్పుడు ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒక గృహిణి కానీ ఒక వృద్ధులైన తల్లిదండ్రులు కూడా ఏంటంటే మనకెందుకురా ఈ రాజకీయాలు వచ్చు, మనకెందుకు మన పని అయితే మనం చూసుకోకుండా అనే పరిస్థితులు ఈరోజు సామాన్య రాజకీయ పార్టీలు భయపెడుతున్నాయి. రాజకీయ పార్టీలు పర్టికులర్ ఒక పార్టీ కాదు, ఇప్పటి వరకు పరిపాలించి పరిపాలిస్తున్న పార్టీలు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను సార్, మనం 1747 నుంచి 1947 వరకు 200 సంవత్సరాలు బ్రిటిష్ కుక్కల పాదాల కింద బానిసలుగా బతికిన మనకి ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలు, జీవిత త్యాగాల వల్ల మనకి స్వతంత్రులయ్యాం. కానీ స్వతంత్రులైన కొద్ది సంవత్సరాలు అంటే ఒక దశాబ్దకులంగా కాకుండా ఒక రామరాజ్యంలో సాగిన మన దేశం ఈరోజు పూర్తి కుంభకోణాలు, అవినీతి, అరాచకాల పాలుగా ఉంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు చదువు సంధి లేని ఓటర్లు అంటే వాళ్ళకి ఏ నాయకుడు ఎన్నికల్లో ఏ తాగిలాలు ఇస్తే ఆ తాగిలాలకు ప్రలోభపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేకపోతే సామాజిక స్పృహ లేకపోవడం కావచ్చు. కానీ అక్షరజ్ఞానం ఉన్న విజ్ఞానవంతులు కానీ ఉద్యోగస్తులు కూడా ఏంటంటే చిన్న లాజిక్, ఇప్పటివరకు మన రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం హావాలైనా సరే మన రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ఎంత అప్పు తీరింది, ఎప్పుడు మన దేశం కానీ మన రాష్ట్రం కానీ లాభసాటంలో నడిచింది అని ఆ విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించుకోమంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన కుటుంబానికి ఒక పథకం వస్తుంది కదా, దాన్నే ఉంది రాష్ట్రంలో పోతే అనుకోవచ్చు. రాష్ట్రంలో మనం వన్ ఆఫ్ ది పార్ట్, మనం ఉంటేనే ఒక రాష్ట్రం. రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయనుకోండి, మన సంపాదన మన కంట్రోల్లో ఉండదు. ఏ ప్రభుత్వం అయినా సరే పన్నుల రూపంలో మన రక్తాన్ని మన కంటికి తెలియకుండానే మన శరీరంలో వాళ్ళు స్ట్రా పెట్టుకుని తాగేస్తారు. అదే రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ అప్పులు లేకుండా లాభసాటిలో నడుస్తున్నాయి అనుకోండి, ఒకళ్ళు మనకు దయదలిచి పథకాలు ఒక్కర్లు ఇస్తారు. మన కష్టార్జితంతో మన భార్య బిడ్డల్ని మనమే పోషించుకోవచ్చు. ఇది ఈ చిన్న లాజిక్ ఎన్నికల్లో ఓటేసే ముందు ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ గవర్నమెంట్లో మన స్టేట్ కానీ మన దేశం కానీ అప్పులు పాలవకుండా పన్నులు పెరగకుండా విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఓటేయమని చెప్తున్నాను సార్.